Own a Yadadri Garden Temple Cottage with a plot investment and get monthly cottage rental income for up to 144 months. Call 7026-069069. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో రోగిని కాళ్లతో లాక్కెళ్లిన ఘటనపై విచారణ ఎలా సాగుతోంది? బాధిత రోగి వివరాలు ఆసుపత్రిలో నమోదు కాలేదా? వైద్యుల బృందం ఆసుపత్రి అధికారులపై ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేసింది? నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో రోగిని కాళ్లతో లాక్కెళ్లిన అమానవీయ ఘటనపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. మంత్రి హరీష్ రావు ఆదేశాలతో డిఎంఈ రమేష్ రెడ్డి, రిమ్స్ ప్రొఫెసర్లతో ఏర్పాటు చేసిన కమిటీ ఆసుపత్రిని సందర్శించింది. డాక్టర్లు ఇద్రీస్, రత్నకుమారి సంఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది, వైద్య బృందంతో విడివిడిగా మాట్లాడారు. సీసీటీవీ ఫుటేజీని, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను పరిశీలించారు. సుమారు 8 గంటల పాటు విచారణ కొనసాగించారు. రోగిని ఈడ్చుకువెళ్లిన సెకండ్ ఫ్లోర్ను సందర్శించారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న పేషెంట్ కేర్ బాయ్తో పాటు డ్యూటీ డాక్టర్లు, ఆర్ఎంఓ, డిప్యూటీ సూపరింటెండెంట్ను విచారించారు. అయితే రోగిని లాక్కెళ్లింది తమ సిబ్బంది కాదని, ఈ ఘటనతో ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరణిచ్చారు. అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామని విచారణ అధికారి డాక్టర్ ఇద్రీస్ తెలిపారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఆసుపత్రిలో ఈడ్చుకువెళ్లిన బాధిత రోగి ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతవరకు అతని వివరాలను అధికారులు గుర్తించలేకపోయారు. సూపరింటెండెంట్ మాత్రం అతని పేరు హనుమాన్లు అని చెప్పినప్పటికీ అతడు ఎక్కడ ఉన్నాడన్నది మిస్టరీగా మారింది. అసలు బాధితులు లేకుండా ఎలా విచారణ జరుపుతున్నారు అనే వాదన బలంగా వినిపిస్తోంది. నిజంగానే ఆసుపత్రిలో రోగి వివరాలు నమోదు కాలేదా, లేక అధికారులు గోప్యత పాటిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఈరోజు ఎంక్వైరీ కమిటీ రావడం జరిగింది హాస్పిటల్కి. వారు హాస్పిటల్ని వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పరిశీలించడం జరిగింది. అండ్ వేరియస్ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేశారు. అండ్ సౌకర్యాలు అన్ని పరిశీలించడం కూడా జరిగింది. తర్వాత వారు రిపోర్ట్ అనేది డిఎంఈ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో నిజాల నిగ్గు తేల్చాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నాయి.